ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఒక స్థలంలో మనం ఇల్లు ఎక్కడ కట్టాలి చాలామంది చిన్న స్థలాలు తీసుకున్నప్పుడు కంప్లీట్ దక్షిణానికి కట్టేసేయడము లేకపోతే పడమరకు కట్టేసేయడము లేదంటే దక్షిణము పడమర కలిపి కట్టేసేయడము లాంటివి చేస్తూ ఉన్నారు సో ఎంత స్థలం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఖచ్చితమైన నియమం ఏంటంటే మీ యొక్క వెడల్పుని తొమ్మిది భాగాలు చేయండి అటొక భాగము ఇటొక భాగం కనీసం వదిలేసి ఈ మధ్యలో మీరు కన్స్ట్రక్షన్ చేయండి ఇది పొడవు కంతే సార్ మీరు ఒక భాగం అన్నారు కదా దాంట్లో మరి మెట్లు వేసుకోవచ్చా రాదండి నేను వదిలేసేమని చెప్పాను మీకు ఈ ఒక భాగంలో ఏం వేసుకోవచ్చు అంటే బోర్ వేసుకోవచ్చు సెప్టిక్ ట్యాంక్ వేసుకోవచ్చు వాటర్ సంప్ వేసుకోవచ్చు ఇంకుడు గుంత వేసుకోవచ్చు దీనికి మించి వేరే రావు ఈ ఒక భాగం ఇంటికి వదలడము అనేది పైశాచ స్థానము అంటారనమాట సో ముప్పై రెండు దేవతల స్థానాలు ఇవి ఈ స్థానాలలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా కట్టకపోవడమే చాలా వరకు మంచిది సో గతంలో కూడా నేను దీని మీద వీడియో చేయడం జరిగింది సో ఈ టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈరోజు మీరందరూ కూడా మా హరివాస్తు షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కదా సో ఈ వీడియోస్ మీరు హండ్రెడ్ పర్సెంట్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పే చిన్న చిన్న పాయింట్స్ మీకు చాలా వరకు ఉపయోగపడతాయండి ధన్యవాదాలు